కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో కమిటీ బోర్డు వద్ద వ్యవసాయ శాఖ అధికారులు అనుమతులు లేకుండా అక్రమంగా పత్తి విత్తనాలు శుద్ధి చేసి వాటిని విక్రయించేందుకు నిల్వ ఉంచిన విత్తనాల బస్తాలను గుర్తించిన విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. మంజునాథ జిన్నింగ్ మిల్లుపై దాడులలో 70 లక్షల రూపాయలు విలువ చేసే 224 బస్తాల పత్తి విత్తనాలను సీజ్ చేసినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. ఈ మిల్లు నందు విచారణ చేయగా వీరభద్ర మిల్లు అని తెలిపారు. అధికారులు అనుమతులు లేకుండా నడుపుతున్నారని తెలిపారు. 10 విత్తన నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపడం జరిగిందని ఎమ్మిగనూరు వ్యవసాయ అధికారులు జమ్మన్న ఉషారాణిలు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజిలెన్స్ అధికారులు సీఐ నాగరాజు యాదవ్, ఎస్ఐ జయన్న సిబ్బంది వేణుగోపాల్ ఉన్నారు. జిన్నింగ్ మరియు ప్రాసెసింగ్ ప్లాంట్ నందు డీలింటింగ్ మరియు ప్రాసెసింగ్ గ్రేడింగ్ ఈ 3 యాక్టివిటీస్ బీటీ పత్తి విత్తనాలు చేయిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి హలీం అనే వ్యక్తిని విచారిస్తే అతను వీరభద్ర అనే యజమానికి చెందినటువంటి మంజునాథ జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నందు ఇక్కడ ఉన్న లేబర్ను ఈ యాక్టివిటీలన్నీ సూపర్వైజ్ చేస్తున్నా అని చెప్పాడు. సరే, ఇక్కడ ప్లాంట్ నడపడానికి వ్యవసాయ శాఖ నుంచి ఏమైనా లైసెన్సులు ఉన్నాయంటే ఎటువంటి వ్యవసాయ శాఖ నుంచి లైసెన్సులు లేవు. ఈ సమాచారం మేరకు మన వ్యవసాయ శాఖ ఈడీ గారు జమ్మన్న సార్ గారిని, ఏఓ గారు ఉషారాణి గారిని ఇక్కడికి పిలిపించి వ్యవసాయ శాఖ ఉత్తర్వుల గురించి, అనుమతి పత్రాల గురించి విచారించగా ఇటువంటి ఈ ప్రిమిసెస్కు వ్యవసాయ శాఖ నుంచి ఎటువంటి లైసెన్స్ లేకుండా, ఎటువంటి సమాచారం కూడా లేకుండా ఈ యాజమాన్యం వారు ఇక్కడ బీటీ పత్తి విత్తనాలను డీలింటింగ్ మరియు ప్రాసెసింగ్ గ్రేడింగ్ చేసి నిల్వ ఉంచుకోవడము తప్పు అని తెలిపోయింది. ఇక్కడ ఉన్న యజమానిని విచారిస్తే తన యజమాని ఇక్కడ ప్రస్తుతం లేడు. ఇక్కడ ఉన్న సూపర్వైజర్ మాత్రం ఎటువంటి పత్రాలు లేవు, అనుమతి పత్రాలు కానీ ఇక్కడ విత్తనాలకు సంబంధించిన పత్రాలు కానీ లేవంటున్నారు. మన ఏడీ జమన్న గారు మొత్తం ప్లాంట్ను మొత్తం పరిశీలించి మొత్తం స్టాక్ను విజిలెన్స్ అధికారుల సమక్షం లెక్కించగా సుమారుగా 244 బ్యాగులు గన్నీ బ్యాగులలోని విత్తనాలు, బీటీ పత్తి విత్తనాలు ప్రాసెసింగ్ అయ్యి క్లీనింగ్ అయ్యి రెడీగా ఉన్నవి. వీటిని సుమారు లెక్కిస్తే ఇంకా 15,000 కిలోలు స్టాకు కలదు. వీటిని మార్కెట్ రేటు ప్రకారం కిలో ప్రకారం తీసుకున్నా కూడా సుమారు 70 లక్షల రూపాయల విలువ కలదు. ఈ మొత్తం స్టాకు నుంచి నాణ్యతా ప్రమాణాల కొరకు మండల వ్యవసాయ అధికారి ఎమ్మిగనూరు వారిచే 10 విత్తన నమూనాలు సేకరించి ప్రయోగశాలకు పంపించుటకు నమూనాలు సేకరించడం అనేది